అంటే ఇది కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము. డిమాండ్ని బట్టి వీళ్ళు అక్కడ తక్కువ రేటు తీసుకుని వచ్చేసి ఇక్కడ రీటైల్గా ఎక్కువ అమ్మడము, లేకుంటే రీటైల్గా అమ్మే వాళ్ళకు కూడా మన్నపల్లి ఏరియాను తర్వాత బీకొట్లపేట ఏరియా కానీ ఇంకా అదర్ ఏరియాస్ కూడా కొంతమంది ఉన్నట్టు తెలుస్తున్నది. దీంట్లో ఇంకా దర్యాప్తు పూర్తి కావాల్సింది, ఇంకా కొంతమంది ముద్దాయిలు కూడా యాక్సెస్ కావాల్సింది. ఈ పూర్తి వివరాలు దర్యాప్తులో ఉన్నందువల్ల పూర్తిగా వివరాలు తెలియపరచలేదు. ముద్దాయిలు అరెస్ట్ చేసిన వాళ్ళ వివరాలను కూడా మీడియాకు తెలియదు. ఈరోజు పీటీఎం మండలంలో రాపూరి వానలపల్లి ఒక సంబ్రడవేనే ఏరియాలో గాంజా ఎక్స్చేంజ్ జరుగుతుందనే ఒక సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా సమాచారం అందుకున్నటువంటి ఎస్ఐ గారు, సిబ్బంది, మిగతా పోలీస్ స్టేషన్ ఇమీడియట్గా సీన్ తీసుకు రావడం జరిగింది. అక్కడ మొత్తం 12 మంది ముద్దాయిలు, వీళ్ళంతా కూడా ఒక స్కార్పియోను ఒక ఫార్చునర్ వెహికల్లో నర్సీపట్నం నుంచి తెచ్చినటువంటి గాంజాను అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని తీసుకుని వెళ్ళే క్రమంలో పట్టుబడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 6 మంది దొరికారు. అందులో నాగరాజు అనేసి కాయల వనలపల్లి అతను, తర్వాత వచ్చేసి బాలాజీ అలియాస్ బాలు అనే అతను, వీళ్ళిద్దరు కూడా ముఖ్యమైన ముద్దాయిలు. మిగతా అందరూ కూడా రీటైలర్స్గాను వాళ్ళ దగ్గర అసిస్టెంట్స్గాను పనిచేస్తారు. వీళ్ళ పైన ఇంతకుముందు చంద్రా కాలనీలో ఇదే పని చేస్తూ ఉన్నారు. దాదాపు 2022 నుంచి 2023లో కూడా ఇలాంటి పనులు చేయడం జరిగింది. రీసెంట్గా ఈ నాగరాజ్ యాదవ్ ఒక 6 మంత్స్ యాదవ్ ఇదే పార్ట్నర్లో కర్ణాటక నుంచి మద్యం చేస్తూ బీకొత్తగొట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. వెహికల్ కూడా ఒక 10-15 రోజుల క్రితం స్టేషన్ నుంచి రిలీజ్ అయింది. ఇతని పైన కర్ణాటక బెంగళూరు సిటీలో ఆర్టీ నగర్లో కూడా గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ రిలీజ్ వెంటనే దీంట్లో శాంసంగ్ నేతని 20-25 మంది పంపించేసి నర్సీపట్నం ఏరియాలో అక్కడ ముందే డబ్బిచ్చి పంపించేసి అక్కడ కొద్దిమంది వ్యక్తుల ద్వారా ఫారెస్ట్ ఏరియా నుంచి ప్లెయిన్ ఏరియాకు గంజాయి తీసుకుని చేర్చిన తర్వాత ఈ శాంసంగ్ అని వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తారు. ఓబలేస్ అలియాస్ శాంసంగ్ నేతను, కొండ్రెడ్డి, కొండ్రేవి, రవి అనే వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ నుంచి స్కార్పియో కానీ లేకుంటే ఫార్చునర్ బండ్లో వెళ్ళేసేసి అక్కడ ప్లెయిన్ ఏరియాలో ఒకసారి డంప్ చేసినటువంటి గంజాయిని తీసుకునేసి నర్సీపట్నం ఫారెస్ట్ ఏరియా నుంచి తుని హైవేకి ఎక్కేసి అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఒక వెహికల్ ముందస్తు, రెండో వెహికల్ దానికి ముందు వెనుకొచ్చే వెహికల్ ఫైల్ యాక్ట్ చేసుకుంటూ వస్తారు. అదే క్రమంలో వాళ్ళు తుని తర్వాత విజయవాడకు వచ్చేసి విజయవాడ నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి నాయుడుపేట నుంచి రైట్ టర్న్ తీసుకునేసి తిరుపతి పీలేరు మీద ఇట్లా చిన్నమండం ఏరియాలో వచ్చేసి ఎక్కడ నాకు ఫారెస్ట్ ఏరియాలో దీన్ని డంప్ చేసుకుని ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీ తీసుకుని వస్తారు. దీన్ని డంప్ చేసుకుని తర్వాత ఇక్కడ లోకల్లో రీటైలర్స్గా అమ్మే వాళ్లకు సప్లై చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో 29వ తేదీ వీళ్ళు నర్సీపట్నం ఏరియాకు వెళ్ళేసి అక్కడ నుంచి సేమ్ రూట్లో తీసుకుని వచ్చేసి ఇక్కడ పీటీఎం మండలంలోని సన్రడ్ ఆ ఏరియాలో ఫారెస్ట్లో దీన్ని దాచిపెట్టినారు. ఈరోజు ఉదయం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే క్రమంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంట్లో మొత్తం 12 మంది ముద్దాయిలకు గాను 6 మంది వెళ్ళిపోవడం జరిగింది. పారిపోయారు అక్కడ నుంచి ఒక 6 మందిని పట్టుకున్నాము. ఆ గంజాయిని మొత్తం పరిశీలిస్తే మొత్తం 50 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 50 ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వచ్చేసి సుమారు 2 కేజీలు ఉన్నాయి. తూకం వేసి చూడడంతో మొత్తం 50 కేజీలకు 100 కిలోల గాంజా ఉంటుంది. తర్వాత ఆ ఫార్చునర్ బండి, తర్వాత స్కార్పియో బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం 6 మంది ముద్దాయిలు నడిచేసి సీజ్ చేయడం జరిగింది.